ఓకే, వెల్కమ్ టు ఏపీ ఇన్స్టిట్యూట్. నా పేరు నాయుడు. డిసెంబర్ 31 నవోదయ మాక్ టెస్ట్లని వివిధ ఎగ్జామ్ సెంటర్లో నిర్వహించడం జరిగింది ఏపీ ఇన్స్టిట్యూట్ తరపు నుంచి. సో ఈ ఎగ్జామ్స్ నిర్వహించడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, ఎవరైతే 5th class పిల్లలు నవోదయ మరియు సైనిక్ స్కూల్ ఎగ్జామ్స్కి అప్లై చేసినప్పటికీ ఎటువంటి కోచింగ్స్ తీసుకోకుండా ఎగ్జామ్కి అటెండ్ అయ్యే అవకాశం ఉంది. సో అటువంటి విద్యార్థులు, కోచింగ్స్ తీసుకోలేని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఫైనల్ ఎగ్జామ్ ఎలా అయితే ఉంటుందో, అటువంటి ఫైనల్ ఎగ్జామ్ పేపర్ని ఒక మాక్ టెస్ట్ రూపంలో మన ఏపీ ఇన్స్టిట్యూట్ తరపు నుంచి వివిధ ఏరియాస్లో కండక్ట్ చేసి పిల్లల్లో ఒక మంచి అవగాహన తీసుకురావాలి అనే ఉద్దేశంతో మనం మన ఇన్స్టిట్యూట్ తరపు నుంచి ఈ యొక్క ఎగ్జామ్స్ని కండక్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే మనకి డిసెంబర్ 31 నిర్వహించిన నవోదయ మాక్ టెస్ట్ 3 యొక్క మ్యాథ్స్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ని ఇప్పుడు మనం చూసినట్టయితే, సో ముందుగా నవోదయ పేపర్లో మనకి మ్యాథ్స్ అనేవి 20 bits మాత్రమే ఉంటుంది. సో ఆ 20 bits ఒక్కొక్కటి 1.25 mark. సో అయితే ఒక బిట్ అనేది మనకి 1.25 marks. సో ఈ 25 bits అర్థమెటిక్ టెస్ట్ అనేది సెక్షన్ 2 అనేది ఉంటుంది. సో సెక్షన్ 1 అనేది మనకి నాన్ వర్బల్ 40 bits ఉంటాయి, సెక్షన్ 2లో అర్థమెటిక్ 20 bits ఉంటాయి, సెక్షన్ 3లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆర్ తెలుగు అప్లై చేసిన వాళ్ళకి తెలుగు లాంగ్వేజ్. సో అవి ఒక 4 passages మాత్రమే ఇవ్వడం జరుగుతుంది, అవి కూడా 20 bits. చూసినట్టయితే చూడండి, సో బిట్ నెంబర్ 41 ఒకసారి అబ్జర్వ్ చేయండి. బిట్ నెంబర్ 41 చూసినట్టయితే, రైట్, మనకి బిట్ నెంబర్ 41 చూడండి ఏమన్నాడు అంటే, ద కోషెంట్ ఆఫ్ 48480 48080, ఓకే, ఆ నెంబర్కి ఇఫ్ ఇట్ ఈజ్ డివైడెడ్ బై 480, ఓకే, అంటే ఈ నెంబర్ ఏదైతే ఉందో 48480 అనే నెంబరు 480తో డివిజన్ చేసినట్టయితే మనకి భాగఫలం అనేది ఎంత రావడం జరుగుతుంది, అంటే కోషెంట్ అనేది ఎంత అనేది మనకి క్వశ్చన్. చూడండి ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే మనం 48480, సో దీన్ని మనం డివిజన్ ఏ నెంబర్తో చేయాలి, 480తో డివిజన్ చేయాలి అని అడిగాడు. చూడండి మనకి డివిజన్ చేసినట్టయితే 00 క్యాన్సిల్ అవుతుంది, 48 టెన్స్ ఆర్ 480, ఇంకా రిమైండర్ అనేది మనకి ఓన్లీ 48 ఉంటుంది కాబట్టి 48 ఆర్ 48. సో మనకి కోషెంట్ అనేది 101 అనేది రావడం జరిగింది. సో తెలుగులో ఈ నెంబర్ని 480తో భాగించినట్టయితే భాగఫలం ఎంత అని అడిగాడు. సో ఇలా మనం ఇలా భాగించినట్టు చేసుకున్నా పర్వాలేదు, 480 and 48480 చేసినట్టయితే 480 టెన్స్ ఆర్ 480, సో 480 వన్స్ ఆర్ 480, 480 టెన్స్ ఆర్ మనకి ఏమవుతుంది అంటే 4800 అవుతుంది, ఇంకా రిమైండర్ అనేది 480 మిగిలింది కాబట్టి 480 వన్స్ ఆర్ 480, కాబట్టి మనకి ఇక్కడ శేషం అనేది 0. సో కోషెంట్ అనేది 101 అనేది రావడం జరుగుతుంది. సో ఈ ప్రాబ్లమ్ని ఇలా చేయాలి, రైట్. నెక్స్ట్, సో బిట్స్ అని కేవలం బేసిక్ లెవెల్లోనే ఉంటుంది కాబట్టి ఎవరు భయపడాల్సిన పని లేదు. నెక్స్ట్ బిట్ మనం చూసినట్టయితే 42 అబ్జర్వ్ చేయండి. 42, ద డిజిట్ టు విచ్ ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ ఆర్ ఆల్వేజ్ ఈక్వల్ ఈజ్. సో ఏ నెంబర్ అనేది ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూ ఈక్వల్ అవ్వడం జరుగుతుంది అంటే, సో ఇప్పుడు మనం వన్స్ ప్లేస్ కానీ తీసుకున్నట్లయితే, వన్స్ ప్లేస్ కానీ అబ్జర్వ్ చేయండి, వన్స్ ప్లేస్ ఏదైనా ఒక నెంబర్ యొక్క వన్స్ ప్లేస్ అండ్ ఒక నెంబర్ యొక్క ప్లేస్ అనేది వన్స్ ప్లేస్ అంటాం అండ్ వన్, అలా మనం తీసుకున్నట్టయితే ఒకటో నెంబర్ని మరియు ఒకటో ప్లేస్ వాల్యూని మనం అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఆప్షన్ బి అనేది ఉంటుంది. ఆప్షన్ బిలో ఉన్న వన్స్ ప్లేస్ అనేది మనకి ఆన్సర్గా తీసుకోవచ్చు, రైట్. నెక్స్ట్ 43 చూడండి, ద లీస్ట్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఏ కాంపోజిట్ నెంబర్ ఈజ్, అంటే ఏమన్నాడు అంటే ఒక కాంపోజిట్ నెంబర్స్ అనేవి మనకి ఏ నెంబర్ నుంచి స్టార్ట్ అవుతాయి అంటే, ఒక లీస్ట్ కాంపోజిట్ నెంబర్ అనేది 4, ఓకే. ఇలా ఒక 4ని తీసుకున్నట్టయితే అంటే ప్రైమ్ నెంబర్స్ కాని వాటిని అన్నింటిని మనకి కాంపోజిట్ నెంబర్సే అనడం జరుగుతుంది, ఓకే. సో చూడండి, ఓకే, ద లీస్ట్
నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ కాంపోజిట్ నెంబర్ ఈజ్, అంటే కాంపోజిట్ నెంబర్స్ అంటే ప్రైమ్ నెంబర్స్ కాని వాటి అన్నింటినీ మనం కాంపోజిట్ నెంబర్స్ అనడం జరుగుతుంది. అలా చూసినట్టయితే కాంపోజిట్ నెంబర్ అనేది ఓకే, అలా చూసినట్టయితే కాంపోజిట్ నెంబర్, లీస్ట్ కాంపోజిట్ నెంబర్ అనేది 4. కాబట్టి 4ని మనం ఒక లీస్ట్ కాంపోజిట్ నెంబర్గా మనం తీసుకున్నట్టయితే, ఒక 4 అనే నెంబర్ని తీసుకుంటే ఈ 4 యొక్క ఫ్యాక్టర్స్ అనేవి 1 and 2 and 4. ఓకే, 4 యొక్క ఫ్యాక్టర్స్ అనేవి 4 అనేది 1తో డివిజిబుల్ అవుతుంది, 2తో డివిజిబుల్ అవుతుంది, 4తో కూడా డివిజిబుల్ అవుతుంది. కాబట్టి 4 యొక్క ఫ్యాక్టర్స్ అనేవి ఇవి. సో 4 యొక్క ఫ్యాక్టర్స్ అనేవి 1 2 4. 4 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 1 2 4. కాబట్టి ఈ యొక్క ఫ్యాక్టర్స్నే మనం 1 2 అండ్ 3, ఈ 3 నెంబర్లు మాత్రమే మనం ఏమడిగాడు అనేసి అంటే ద లీస్ట్ నెంబర్. ఓకే, నెంబర్ ఎంత అనేసి అంటే 3 ఫ్యాక్టర్సే ఉన్నాయి. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే లీస్ట్ కాంపోజిట్ నెంబర్ అనేది ఒక 4 తీసుకున్నట్టయితే ఆ 4 యొక్క ఫ్యాక్టర్స్ ఎన్ని అడుగుతున్నాడు? సో 3. సో ఆ నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్ అనేవి 3. సో నెక్స్ట్ చూడండి. ఓకే, నెక్స్ట్ 44 ఏమన్నాడు అంటే జీసీఎఫ్ ఆఫ్ 20 30 40. సో జీసీఎఫ్ అంటే ఏం కాదమ్మా మనకి, హెచ్సిఎఫ్ మనం అంటాం కదా, హెచ్సిఎఫ్. సో ఎల్సిఎం హెచ్సిఎఫ్. సో అలా హెచ్సిఎఫ్ అనేవి ఆ 20 30 40కి హెచ్సిఎఫ్ కట్టమని చెప్పాడు. సో హెచ్సిఎఫ్ మనం చూసినట్టయితే 20కి 30కి 40కి హెచ్సిఎఫ్. చూడండి, హెచ్సిఎఫ్ అనేది ఎప్పుడు కూడా ఒక 40 అని తీసు, సపోజ్ మనం ఉన్న ఆప్షన్లు చెక్ చేయండి. సో ఒక నెంబర్ తీసుకున్నట్టయితే ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ అన్నింటినీ ఈ నెంబర్ అనేది డివిజిబుల్ చేయాలి. ఈ నెంబర్ 40ని డివిజిబుల్ చేస్తుంది కానీ రిమైనింగ్ రెండింటినీ డివిజిబుల్ చేయట్లేదు. కాబట్టి ఆప్షన్ బి రాంగ్. ఇది ఇంకా ఖచ్చితంగా దీనికి డివిజిబుల్ అయ్యేవి లేవు. కాబట్టి ఆప్షన్ ఏ చూడండి. సో హెచ్సిఎఫ్, హెచ్సిఎఫ్ అంటే ఈ నెంబరు ఇచ్చిన అన్ని నెంబర్లతో డివిజిబుల్ అవుతూ, ఈ నెంబర్తో ఈ నెంబర్స్ అన్నీ డివిజిబుల్ అవుతూ అండ్ పెద్దది అయి ఉండాలి. హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్, హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కామన్గా ఉండాలి. దీనికి 10 ఫ్యాక్టరీ, దీనికి 10 ఫ్యాక్టరీ, దీనికి 10 ఫ్యాక్టరీ అండ్ చూడండి దీనికి 5 ఫ్యాక్టరీ, దీనికి 5 ఫ్యాక్టరీ, దీనికి 5 ఫ్యాక్టరీ అయినప్పటికీ అలాగే 3 ఫ్యాక్టర్ చూసుకున్నట్టయితే మనకి ఏం ఇంకా ఇది 1 ఫ్యాక్టర్ ఉంటుంది, 1 ఫ్యాక్టర్ ఉంటుంది, 2 ఉంటుంది అన్నిటికీ కామన్గా. అయినప్పటికీ ఈ కామన్గా ఉన్న అన్నింటిలోనూ 10 మాత్రమే పెద్దది. సో హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ దాన్నే మనం హెచ్సిఎఫ్ అనడం జరుగుతుంది. సో హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్లో చూసుకున్నట్టయితే మనకు ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆప్షన్. సో హెచ్సిఎఫ్ అంటే హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్, రైట్. నెక్స్ట్ చూడండి, అలాగే ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్, లీస్ట్ కామన్ మల్టిపుల్. సో ఈ నెంబర్స్కి సపోజ్ ఈ నెంబర్స్కి మనకి ఎల్సిఎం అడిగితే, ఈ నెంబర్కి ఎల్సిఎం అడిగితే మనకి 120 వస్తుంది. లీస్ట్ కామన్ మల్టిపుల్, కామన్గా మల్టిపుల్ అవుతూ లీస్ట్ నెంబర్ అయి ఉండాలి, అదే ఎల్సిఎం. ఈ నెంబర్స్ కానీ మనకి ఎల్సిఎం అడిగినట్టయితే, మనకి ఈ నెంబర్ 120 అవుతుంది. హెచ్సిఎఫ్ అడిగినట్టయితే మనకి, మనకి 10 అవుతుంది. సో 44 యొక్క ఆన్సర్ ఏంటంటే 10. గుడ్, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ బిట్వీన్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి, ఒక నెంబర్ ఇవ్వడం జరిగింది 45, 3/7 + 4/5, 3/7 + 4/5. సో దీనికి మనం ఏం చేయాలమ్మా అంటే ఈజ్ ఈక్వల్ టు అన్నాడు కాబట్టి ఎల్సిఎం చేయండి. ఎల్సిఎం చేస్తే ఈ రెండింటిని, రెండు కో ప్రైమ్స్, సో ప్రైమ్ నెంబర్స్ కాబట్టి మనం ఖచ్చితంగా మనం వాటిని 7 × 5 కింద మనం రాసుకోవచ్చు. ఆ రెండింటి యొక్క మల్టిపుల్ దానికి ఎల్సిఎం అవడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ రెండింటిని క్రాస్ చేయాలి, అంటే ఈ రెండింటి యొక్క మల్టిపుల్ అంతా 35 కాబట్టి 7 5
ఫైవ్ జార్ 35 సెవెన్ ఫైవ్ జార్ 35 సో ఆ ఫైవ్ ఇంటూ త్రీ ప్లస్ ఫైవ్ సెవెన్ జార్ 35 అవుతుంది కాబట్టి సో ఫైవ్ సెవెన్ జార్ 35 కాబట్టి ఆ సెవెన్ ఇంటూ ఇక్కడ ఏదైతే నెంబర్ ఉందో అది. సో దీన్ని మనం ఇక్కడ ఆన్సర్ కింద తీసుకోవడం జరుగుతుంది. అంటే ఈ రెండు నెంబర్లని కలిపినట్టయితే మనకి ఇలా చేయాలి. సో ఇలా మనకి ఆప్షన్ ఇక్కడతోటే ఆపేయడం జరిగింది కాబట్టి అలా ఉన్న ఆప్షన్ మనకి ఏది వేసి అంటే మనకి ఏముంది వేసి అంటే ఆప్షన్ త్రీలో 3 × 5 ప్లస్ 4 × 7 అనేది ఉంది బై 7 × 5. సో దీన్ని కూడా మనం ఇంకా సింప్లిఫై చేసినట్టయితే 7 5 = 35 అండ్ 5 3 = 15 ప్లస్ 7 4 = 28. సో ఇలా చేసినట్టయితే ఇది మనకి 13 and 43 అనేది రావడం జరుగుతుంది. సో 43/35 సో మనకి ఫైనల్ ఆన్సర్ ఇది. కానీ మనకి ఆప్షన్ లేదు కాబట్టి ఎక్కడతో ఆప్షన్ కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. గుడ్, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ వన్ చూసినట్టయితే 46 ఏమన్నాడంటే సింపుల్గా అడిగాడు 20 పైస అనేది ఒక 1 రూపీలో మనకి 20 పైస అనేది ఎంత పార్ట్ అంటే ఒక 20 పైస్ని మనం ఎలా చూసిస్తాం అంటే 20 పైస్ని మనం బై 100 అనేది ఒక రూపాయికి 20 పైసలు కాబట్టి 20 రూపాయలు అనేది ఒక రూపాయిలో ఎంత భాగం అవుతుంది అంటే మనం ఏం చెయ్యాలి అంటే 00 క్యాన్సిల్ అండ్ 0.2 అనే డెసిమల్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది ఉన్న ఆప్షన్ ఏది ఉంది అంటే ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 20 పైస అనేది రూపాయల్లోకి మార్చినట్టయితే 0.2 రూపాయి. ఓకే, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ బిట్ చూడండి. ఓకే, 47 మెట్రిక్ టన్. ఒక మెట్రిక్ టన్ అనేది ఎన్ని కేజీలకి సమానం అన్నాడు. సో మెట్రిక్ టన్ అనేది ఎప్పుడు కూడా మెట్రిక్ టన్ ఒక మెట్రిక్ టన్ అంటే మనకి 1000 కేజీ మనకి టన్ అంటే 100 కేజీలు ఒక టన్ అంటే అయితే మెట్రిక్ టన్ అనేది మనకి 1000 కేజీస్ అవడం జరుగుతుంది. అలాగే చూడండి, ఒక కింటా అంటే మనకి 100 కేజీలు కానీ టన్ అనేది మనకి 1000 కేజీలు. కింటా అంటే 100 కేజీలు, క్వింటాల్ అంటే 100 కేజీలు, టన్ అంటే 1000 కేజీలు. సో మనం మెట్రిక్ టన్ అన్న టన్ అన్న ఒకటే కాబట్టి మనకి మెట్రిక్ టన్ అంటే 1000 కేజీస్. సో నెక్స్ట్ 48 చూడండి, ఇఫ్ ఐ ట్రైన్ ట్రావెల్స్ విత్ స్పీడ్ 90 కిలోమీటర్ ఫర్ అవర్. ఓకే, ఏమన్నాడు 48, ఒక ట్రైన్ అనేది 90 కిలోమీటర్ ఫర్ అవర్ స్పీడ్తో వెళ్తుంది, 90 కిలోమీటర్ ఫర్ అవర్ స్పీడ్తో వెళ్తుంది. వాట్ ఈ స్పీడ్ ఆఫ్ ఎ ట్రైన్ 1 సెకండ్. ఓకే, దాన్ని మనం సెకండ్స్లో మార్చినట్టయితే ఎంత అని అడుగుతున్నాడు. అబ్జర్వ్ చేయండి, జస్ట్ ఇప్పుడు ఇచ్చిన చూడండి, ఇప్పుడు ఇచ్చిన 48 బిట్ ఏమడిగాడు అంటే 90 కిలోమీటర్ ఫర్ అవర్ గంటకి 90 కిలోమీటర్ల వేగంతో వెళ్ళినట్టయితే ఒక సెకండ్లో ఎంత దూరం వెళ్తారు అంటే చాలా చాలా ఈజీ, జస్ట్ చిన్న సింపుల్ స్టెప్. 90 కిలోమీటర్ ఫర్ అవర్ ఉన్న దాన్ని మనం మీటర్స్లోకి మార్చాలి అంటే 5/18 మల్టిప్లై చేయాలి, 5/18 మల్టిప్లై చేయాలి. సో చూడండి, 5/18 మల్టిప్లై ఎందుకు చేయాలి అంటే ఇక్కడ 90 కిలోమీటర్ ఫర్ అవర్ గంటకి 90 కిలోమీటర్ల వేగంతో వెళ్ళినట్టయితే సెకండ్ అడి అడిగింది 1 సెకండ్కి ఎంత దూరం వెళ్తారు అని అడిగారు కాబట్టి సో ఒక సెకండ్కి అడిగినట్టయితే కిలోమీటర్ ఉన్నదాన్ని మీటర్స్లోకి మార్చాలి, కిలోమీటర్ ఉన్నదాన్ని మీటర్స్లో మార్చాలి అంటే ఏం చేయాలి, 5/18 మల్టిప్లై చేయాలి. ఒకవేళ మీటర్స్ ఉన్నదాన్ని కిలోమీటర్స్తో మార్చాలి అని అంటే ఏం చేయాలి అని అంటే మనం 18/5 మల్టిప్లై చేయాలి. సో ఇది కిలోమీటర్లో ఉన్నదాన్ని మీటర్లో మార్చాలంటే 5/18 అండ్ మీటర్లో ఉన్నదాన్ని కిలోమీటర్లో మార్చాలంటే 18/5 అనేది మనం మల్టిప్లై చేయాలి. సో ఇప్పుడు ఇచ్చిన మనకి ఈ ఆప్షన్ చూసినట్టయితే 9 10 9 2 సో 2 5 5 × 5 = 25 మీటర్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది ఓకే. నెక్స్ట్ బిట్ కూడా చూడండి, హౌ మచ్ పర్సంటేజ్ ఆఫ్ 36 ఈజ్ 9 హౌ మచ్ పర్సంటేజ్ ఆఫ్ 36 ఈజ్ 9 హౌ
హౌ మచ్ పర్సంటేజ్ ఆఫ్ 36 ఈజ్ 9 అంటే 9 అనేది 36లో ఎంత పర్సంటేజ్, మనకి 9 అనేది 36లో ఎంత పర్సంటేజ్ అంటే ఇలా మనం వాట్ పర్సంటేజ్ అంటే మనకి ఎప్పుడు కూడా ఇంటూ 100తో మల్టిప్లై చేయాలి. 9 అనేది 36లో ఎంత పర్సంటేజ్ అంటే ఇంటూ 100 చేయాలి. 9 1 9 4 0, సో 4 1 4 25, సో మనకి 25% అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో ఆప్షన్ ఏ అనేది ఈ బిట్కి 49కి రైట్ ఆప్షన్. నెక్స్ట్ అలాగే 50 కూడా అబ్జర్వ్ చేయండి. 50 ఏమన్నాడు అంటే, ఓకే 50 ఏమన్నాడు ఒకసారి చూడండి, పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఈజ్ క్యాల్కులేటెడ్ ఓన్లీ ఆన్, చూడండి ఓకే పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ కానీ లాస్ కానీ, అంటే లాభం కానీ నష్టం కానీ దేనిపై మనం క్యాల్కులేట్ చేస్తామని అడుగుతున్నాడు. సో దేనిపై క్యాల్కులేట్ చేస్తామంటే లాభం కావచ్చు నష్టం కావచ్చు ఎప్పుడు కూడా కొన్న వేల మీద మాత్రమే మనం క్యాల్కులేట్ చేయాలి. కొన్న వేల అంటే ఒక షర్ట్ని మనం 500 రూపాయలు కొన్నాం అనుకోండి, 500 రూపాయలు కొన్నాం కదా దాన్ని మనం కాస్ట్ ప్రైస్ అంటాం. సపోజ్ దాన్ని 600 అమ్మామనుకోండి దాన్ని మనం ఓకే సెల్లింగ్ ప్రైస్ అంటాం, దాన్ని ఎస్పీ అంటాం. అంటే కొన్న వేలని కాస్ట్ ప్రైస్ అని అమ్మిన వేలని సెల్లింగ్ ప్రైస్ అని అనడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనం కొన్న వేల పైన మాత్రమే లాభం కానీ నష్టం కానీ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఇక్కడ 500 కొన్నది 600 అమ్మాడు అని అంటే 100 రూపాయలు అనేది లాభం జరిగింది. కాబట్టి ఆ 100 రూపాయలు ఏదైతే లాభం వచ్చిందో 100/ ఎప్పుడు కూడా కాస్ట్ ప్రైస్ వేయాలి. కాస్ట్ ప్రైస్ అంటే 500, సో 100/500 × 100 చేసినట్టయితే మనకి 0 క్యాన్సిల్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు చూడండి, ఓకే మన సిబి ఈజ్ ఈక్వల్ టు మనం ఎంత అనుకున్నాం, ఒక 500 అనుకున్నాం. ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అనుకున్నాం, 600 అనుకున్నాం. మనకి లాభం ఎంత వచ్చింది, ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు 100 రూపీస్ వచ్చింది. ఈ ప్రాఫిట్ అనేది 100 రూపీస్ అనేది ఎప్పుడు కూడా సిబి పైన మాత్రమే క్యాల్కులేట్ చేయాలి. కాబట్టి సిబి అనేది 500, కాబట్టి 100% ఎందుకు అని అంటే మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ అడిగితే, పర్సంటేజ్ అని అడిగితే ఎప్పుడు కూడా ఇంటూ 100 అనేది ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు 0 0 క్యాన్సిల్ అయినాయి, 5 1 0 5 20 0, కాబట్టి ఆన్సర్ అనేది 20%. సో 20%, కానీ ఇక్కడ మనకి ఈ ప్రాబ్లం అంతా చేయమని చెప్పలేదు. కేవలం ఎప్పుడైనా సరే దేని పైన క్యాలిక్యులేట్ చేస్తారు, లాస్ రావచ్చు లాభం రావచ్చు దేనిపైన క్యాలిక్యులేట్ చేస్తారు అని అంటే కాస్ట్ ప్రైస్ పైన మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తారు. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. వెరీ గుడ్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ బిట్ ఒకసారి చూసినట్టయితే, ఓకే ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 2500 అట్ ద రేట్ ఆఫ్ 12% ఫర్ 2 ఇయర్స్ ఈజ్. చాలా ఈజీ బిట్ చూసినట్టయితే, మనకి అందరూ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే మన ఇంట్లో కూడా డబ్బులు రెంట్కి ఇవ్వడం, డబ్బులు అనేది వడ్డీకి ఇవ్వడం గట్ట అంటారు కదా. సో అదనమాట, వడ్డీకి ఇవ్వడం అనేసి అంటే వడ్డీకి మనం ఏదైతే అమౌంట్ ఇచ్చామో దాన్ని ప్రిన్సిపల్ అనడం జరుగుతుంది. అలాగే ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఇచ్చామో దాన్ని, అంటే ఎంత వడ్డీ శాతంతో ఇచ్చామో దాన్ని మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనడం జరుగుతుంది. అలాగే ఎంత టైం, ఎన్ని సంవత్సరాలు, సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు దాన్ని మనం టైం కింద తీసుకోవడం జరుగుతుంది. అయితే మనకి చిన్నప్పటి నుంచి తెలిసిన ఫార్ములా ఈ ప్రాబ్లంకి, సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ప్రిన్సిపల్ ఇంటూ టైమ్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బై 100. ఈ ఫార్ములాలో మనం ప్రిన్సిపల్ని ఇంటూ టైంని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని వేసినట్టయితే మనకి ఆన్సర్ రావడం జరుగుతుంది. సేమ్ దీన్ని అప్లై చేద్దాం. ప్రిన్సిపల్ అనేది మనకి 2500 × 2500 × టైమ్ అనేది 2 ఇయర్స్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనకి 12% ఇచ్చాడు. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 12% కాబట్టి బై 100 అనేది చేస్తే మనకి ఏం వచ్చింది అంటే 0 0 క్యాన్సిల్ అయినాయి, 25 25 2 0 50 50 12 0 600. సో మనకి ఆన్సర్ అనేది, సో ఆప్షన్ బి అన్నది రావడం జరిగింది. ఇంత కాకుండా ఇంకా మనం ఈజీగా చేసుకోవాలి అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేయండి, అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని టైమ్ని మల్టిప్లై చేయండి. సో 12 4 12 2 0 24 అందేనా. సో 2500 ఏదైతే ప్రిన్సిపల్ అమౌంట్ ఉందో, ప్రిన్సిపల్ అమౌంట్లో ఇది మెథడ్ 1 అనుకోండి, మెథడ్ 2 చూడండి ఇంకా ఈజీగా చేద్దాం. 2500లో మనకి 12 2 0 ఎంత 12 2 0 24, ఈ 24%ని మనకి కట్టండి. ఈ 0 0 క్యాన్సిల్, ఈ 2 0 ఎంత అవుతుంది, 600.
25 24 = 600. सो अदी कोंचेम ईजी प्रोसेस. ओके ఒక సింపుల్ ఇంట్రెస్ట్ అడిగినట్టయితే మనం ఇలా చేయాలి. ఓకే నోట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఓకే 52 అబ్జర్వ్ చేయండి. ఎ ప్లాట్ ఈజ్ ఇన్ రెక్టాంగులర్ షేప్ విత్ లెంగ్త్ ఏమో 3 మీటర్స్ ఇచ్చాడు అండ్ బర్త్ 2 మీటర్స్. హౌ మెనీ స్క్వేర్ షేప్డ్ బ్రిక్స్ ఆఫ్ ఎ సైజ్ 100 మీటర్ కెన్ బి అరేంజ్ ఇన్ దట్ ప్లాట్. ఓకే ఒక రెక్టాంగులర్ షేప్ ఒక బాక్స్ తీసుకోండి. ఆ బాక్స్లో ఒక మెజర్మెంట్స్ అనేవి మనకు ఇవ్వడం జరిగింది. రెక్టాంగులర్ షేప్లో ఉన్నటువంటి బాక్స్లో మనకి రెక్టాంగులర్ షేప్లో ఉన్న బాక్స్ ఇచ్చారు. ఆ రెక్టాంగులర్ షేప్ అనేది ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది. ఈ రెక్టాంగులర్ షేప్ బాక్స్ అనేది ఇలా ఉంది అనుకోండి. సో మనం గీసింది రెక్టాంగిల్ కాదు. రెక్టాంగిల్ చూడండి ఇలా ఉంటుంది. ఈ రెక్టాంగిల్లో ఇది ఒక రెక్టాంగులర్ షేప్. ఓకే సారీ మనము రెక్టాంగులర్ షేప్ మాత్రమే ఇచ్చాడు. వాడు క్యూబ్ ఇవ్వలేదు, కేవలం రెక్టాంగులర్ షేప్ మాత్రమే ఇచ్చాడు. కాబట్టి ఒక రెక్టాంగులర్ షేప్ తీసుకోండి. ఆ రెక్టాంగులర్ షేప్ యొక్క లెంగ్త్ ఏమో 3 మీటర్, బెర్త్ ఏమో 2 మీటర్. అయితే 3 మీటర్ అంటే మనం 300 మీటర్స్ అని రాదు, 300 సెంటీమీటర్స్ రాసుకోవచ్చు. అలాగే ఇది 200 సెంటీమీటర్స్ అనేది రాసుకోవచ్చు. సో అయితే ఇందులో బ్రిక్స్ వేయడం జరిగింది. చిన్న షేప్లో ఉన్నటువంటి బ్రిక్స్ వేశాడు. ఇలాంటి బ్రిక్స్ అనేవి ఎన్ని బ్రిక్స్ పడతాయి అని అడుగుతున్నాడు. ఓకేనా, అందులో బ్రిక్స్ వేశారు, ఎన్ని బ్రిక్స్ పడతాయి అంటున్నాడు. ఇలా ఒక రెక్టాంగిల్ ఇచ్చాడు, ఇది 300, ఇదేమో 200, అంటే మనకి లెంత్ బెర్త్. సో ఇలాంటి రెక్టాంగులర్ షేప్లో బ్రిక్స్ వేశారు, ఆ బ్రిక్స్ ఎన్ని పడతాయి అని అడుగుతున్నారు. సో దానికి మనం ఏం చేయాలి అంటే రెక్టాంగులర్ ఏరియా బై ఏదైతే చిన్న బ్రిక్స్ వేశారో ఆ బ్రిక్ యొక్క వేరే ఏరియా అనేది వేస్తే మనకి ఎన్ని బ్రిక్స్ పడతాయో ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. సో ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 300 × 200. సో ఎల్ ఇంటూ బి చేస్తే మనకి ఏరియా రావడం జరుగుతుంది. అలాగే బ్రిక్ యొక్క కంప్లీట్ ఏరియా ఆడు ఇవ్వడం జరిగింది. ఎంత ఇచ్చారు అంటే 100 మీటర్ ఇచ్చారు. సో బై 100 వేస్తే మనకి ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. జీరోస్ ఈ 2 జీరోస్ క్యాన్సిల్ అయితే 300 × 2 = 600 అనేది రావడం జరుగుతుంది. సో ఇలా అంటే చూడండి, మీ యొక్క ఇంట్లో ఏదో ఒక ఫ్లోర్, ఒక రూమ్ యొక్క ఫ్లోరు పొడవు వెడల్పు ఇచ్చినట్టయితే అంటే లెంత్ బెర్త్ ఇచ్చినట్టయితే ఆ మెజర్మెంట్స్ సేమ్ అనుకోండి, 300 × 200 ఒక స్క్వేర్, 300 × 200 ఫీట్స్ అని లేకపోతే ఒక సెంటీమీటర్స్ అని తీసుకోండి. ఒక బ్రిక్ యొక్క ఏరియా కూడా అంటే ఒక టైల్ తీసుకోండి, ఆ టైల్ యొక్క ఏరియా కూడా తీసుకోవాలి. అంటే ఇలాగే చూడండి, ఒక రెక్టాంగులర్ షేపు, ఇది ఒక 30 ఉంది, ఇది ఒక 20 ఉంది, 20-30 మీటర్స్ అనేవి ఉండడం జరిగింది. ఒక బ్రిక్ అనేది మనకి 1-2 మీటర్స్ అనేది ఉంది, అంటే 2 × 2 మీటర్స్ అనేది ఉందనుకోండి. అలాంటి ఒక టైల్స్ అనేవి ఎన్ని పడతాయి అంటే మనకి మెజర్మెంట్స్ ఇచ్చాడు 30 మీటర్లు × 20 మీటర్లు. ఒక టైల్ యొక్క మేమో 2 × 2 మీటర్ అనేది ఉంది. సో దీని యొక్క రెక్టాంగులర్ ఏరియా 30 × 20, ఈ యొక్క టైల్ యొక్క ఏరియా 2 × 2. సో ఇప్పుడు మనం చూసినట్టయితే 2 × 2 = 4, 4 × 5 = 20 కాబట్టి సో 35 = 150. సో మనకి ఎన్ని టైల్స్ పడతాయి అంటే 150 టైల్స్ పడతాయి. సో ఇలా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. మీకు కంటెంట్ అర్థం కావాలి. కంటెంట్ ఏంటి అంటే ఒక షేప్ ఇచ్చినట్టయితే ఒక రెక్టాంగిల్ షేప్ కానీ ఒక స్క్వేర్ షేప్ కానీ ఇచ్చి దాని మెజర్మెంట్స్ ఇచ్చి అందులో ఎన్ని టైల్స్ పడతాయని కానీ ఎన్ని బ్రిక్స్ పడతాయని కానీ ఇలా అడిగినట్టయితే ఆ కంప్లీట్ రెక్టాంగిల్ కానీ ఆ యొక్క కంప్లీట్ ఏరియా బై ఆ ఇచ్చిన ఏదైతే చిన్న షేప్ ఇచ్చాడో చిన్న ఏరియా అంటే దాని యొక్క ఏరియా బై దీని యొక్క ఏరియా అంటే దీని యొక్క ఏరియా బై ఈ దీని యొక్క ఏరియా వేసినట్టయితే మనకి ఎన్ని పడతాయో ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ అబ్జర్వ్ చేయండి.
చూడండి ఏమంటే లెంగ్త్ బెర్త్ అండ్ హైట్ ఆఫ్ ఎ క్యూబాయిడ్ ఆర్ 5 సెంటీమీటర్ 3 సెంటీమీటర్ అండ్ 2 సెంటీమీటర్ వాల్యూమ్ ఆఫ్ ద క్యూబాయిడ్ చాలా ఈజీ బిట్ ఏ లేదమ్మా వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్ ఓకే ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్ అనేది వాల్యూమ్ దేనికి అంటే ఒక క్యూబాయిడ్ షేప్కి ఓకే ఇలాగే ఒక క్యూబాయిడ్ షేప్ అనేది ఉంది అనుకోండి ఈ క్యూబాయిడ్ షేప్ క్యూబాయిడ్ అంటే ఇప్పుడు ఒక బాక్స్ ఏదైనా ఒక స్వీట్ బాక్స్ కానీ ఒక బాక్స్ కానీ తీసుకున్నట్టు सो दीन ओक वाल्यूम अड़ते वाल्यूम अंत अंदर पटे भाग भाग पड़ती अके दाल्यूम कंप्लीट कावाली वाल्यूम इसको एल इंटू बी इंटू हेच सो दीन ओक वाल्यूम अड़गर काबटे एल इच्छा बी इच्छा हेच इच्छा काबटे मन की वाल्यूम इज ईक्वल टू मन की वाल्यूम इज ईक्वल टू वाल्यूम इज ईक्वल टू मन वाल्यूम इज ईक्वल टू तीसुकोंडि ओके वाल्यूम इज ईक्वल टू वी इज ईक्वल टू एल इंटू बी इंटू हेच सो एल अने मन के अंदर 5 × 3 × 2 5 × 3 × 2 सो 5 × 3 × 2 सो एंत मन के वाल्यूम इज ईक्वल टू 30 अने सेंटीमीटर क्यूब यानी मीटर क्यूब मन क्यूबे वाल्यूमी काबटे आंसर अने 30 सेंटीमीटर क्यूब मन तवाली ओके नेक्स्ट चूँगी 54 इफ 1/3 ए इज ईक्वल टू 2/5 ऑफ बी देन बी ए इज टू बी अन्नार सो चूँगी मन सिंपल गा चेद्दाम చూడండి ఈ 1/3 ఆఫ్ ఏ ఇస్ ఈక్వల్ టు 2/5 చూడండి 1/3 ఆఫ్ ఏ ఇస్ ఈక్వల్ టు 2/3 ఆఫ్ బి ఓకే దట్ ఇంప్లైస్ ఓకే ఇప్పుడు ఈ బి ని వైపు తీసుకురండి ఏ బై బి చేయండి అండ్ 2/3 అలా ఉంచేసి ఈ 1/3 ని ఇస్ ఈక్వల్ టు అవతలకి మనం ఎప్పుడైనా పంపిస్తే అది రివర్స్ ఉల్టా అవుతుంది 3/1 అవుతుంది సో అలా ఉల్టా అయినప్పుడు मन के अच्छे चूँ 1/3 इज ईक्वल टू 2/5 सो इला इव जी एज टू बी अबी 2/5 इधी 2/5 काबटे सो 2 3 6 अंड 5 1 5 अटे ए बै बी इज ईक्वल टू 6/5 अटे एज टू बी इज ईक्वल टू 6 5 अने मनमी इध रेशियो నుంచి వచ్చినటువంటి బిట్ సో దీని యొక్క ఆన్సర్ ఏంటి అంటే 6 5 సో ఈ టైప్ ఆఫ్ ఇచ్చినప్పుడు మనం ఇలా చేసుకోవాలి గుడ్ నెక్స్ట్ వన్ చూడండి ఓకే ద ప్రొడక్ట్ ఆఫ్ టు నంబర్స్ ఈజ్ 216 అండ్ దేర్ ఎల్సిఎం ఈజ్ 36 దెన్ జిసిడి ఈజ్ ఈక్వల్ టు సో చూడండి ఈ టైప్ ఆఫ్ బిట్కి ఎప్పుడైనా రెండు నెంబర్లు ఏమైనా తీసుకున్నట్టయితే ఆ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్ఎఫ్ అనేది ఫార్ములా ఓకే నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ ప్రొడక్ట్ అంటే ఆ నెంబర్స్ని సపోజ్ ఎక్స్ ఇంటూ వై ఓకేనా ఆ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్ఎఫ్ సో मन की आंबर्स प्रोडक्ट अने प्रॉब्लम इच्छर एंतर 216 इच्छर ओके एलसीएम मन की एलसीएम इज ईक्वल टू 36 एलसीएम इज ईक्वल टू 36 दिन हेचीएफ इज ईक्वल टू हेचीएफ अने की अगर जीसीडी अंत हेचीएफ काबटे सो 36 6 216 ఎందుకంటే ఈ 6 యొక్క స్క్వేర్ ఇది 6 యొక్క క్యూబ్ కాబట్టి 36 6 216 కాబట్టి HCF is equal to మనకి 6 అనేది రావడం జరుగుతుంది సో దీనికి ఆన్సర్ ఏంటి అమ్మా అంటే 6 సో చూడండి ఎప్పుడైనా రెండు నంబర్ల యొక్క ప్రొడక్ట్ ఇస్ ఈక్వల్ టు LCM ఇంటూ HCF కి సమానం ఇది మెయిన్ ఫార్ములా ఇది గుర్తు పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఓకే నెక్స్ట్ నెక్స్ట్ బిట్ మనం చూడండి నెక్స్ట్ బిట్ చూసినట్లయితే 20 పైస్ ప్లస్ 30 పైస్ ఈజ్ ఈక్వల్ టు
ఎన్ని రూపాయలు అడుగుతున్నారు? 20 పైసలు మరియు 30 పైసలు కలిపితే ఎంత అవుతుందమ్మా? అంటే 50 పైసలు. 50 పైసలని మనం ఎలా రాస్తామమ్మా అని అంటే, 50 పైసలని మనం ఏం రాస్తామని అంటే, ఆప్షన్ డిని తీసుకోండి. 50 పైసల్ని 50/100 పైసలు అనేది 1 రూపాయి కాబట్టి 50/100 అని అంటే మనకి 0.5 అనేది అవ్వడం జరుగుతుంది. 5/10 అని అంటే మనకి 0.5 అనేది ఒక డెసిమల్. సో మనకి 57 యొక్క ఆన్సర్ ఏంటమ్మా అంటే 0.5. అంటే 50 పైసల్ని మనం ఏ రాస్తామమ్మా అంటే 0.5 పైసా అని రాయొచ్చు. నెక్స్ట్ 58 చూడండి. డెసిగ్రామ్ చూడండి, డెసిగ్రామ్ ఫర్ 1 డెకాగ్రామ్ ఈజ్, ఓకే, డెసిగ్రామ్ ఫర్ 1 డెకాగ్రామ్ ఈజ్ అన్నారు కాబట్టి చూడండి, డెసిగ్రామ్ ఆఫ్ 1 డెకాగ్రామ్ చూడండి, 1 గ్రామ్ తీసుకోండి, గ్రామ్ కంటే 10 టైమ్స్ ఎక్కువ ఉంటుంది డెకాగ్రామ్. ఈ డెకాగ్రామ్ మనకి 10 ఎక్కువ ఉంటుంది, అంటే 10 గ్రామ్స్ ఈజ్ అంటే దీనికి 10 టైమ్స్ ఎక్కువ ఉంటుంది డెకాగ్రామ్. అలాగే డెసి అంటే దీంట్లో డెసిగ్రామ్ అంటే మనకి ఓకే, ఇది గ్రామ్ తీసుకోండి, ఇది గ్రాము, ఇది డెకాగ్రామ్ తీసుకోండి, ఇది ఒక డెసిగ్రామ్ తీసుకోండి. సో డెకాగ్రామ్ తీసుకున్నట్టయితే ఇది 1 అనుకుంటే దీనికి 10 టైమ్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది 10 అవుతుంది. డెసి తీసుకున్నట్టయితే మనకి దీంట్లో 1/10 ఉంటుంది, అంటే 10 డెసిగ్రాములు అనేది 1 గ్రామ్ అవుతుంది. 10 డెసిగ్రాములు అనేది 1 గ్రామ్ అవుతుంది. అలాగే మనకి అడిగింది ఏంటి అని అంటే చూడండి, దీన్ని బేస్ చేస్తూ మనం చూడండి, డెసిగ్రామ్ ఫర్ 1 డెకాగ్రామ్ ఈజ్ అంటే 1 డెకాగ్రామ్ అనేది ఏమవుతుంది అంటే 1 డెకా ఈజ్ ఈక్వల్ టు 10 గ్రామ్స్. సో 1 డెకా ఈజ్ ఈక్వల్ టు 10 గ్రామ్స్ కాబట్టి 1 గ్రామ్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది 1, అలాగే 1 గ్రామ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, దీని రెండింటికి మన రిలేషన్ చూసినట్టయితే 1 గ్రామ్ ఈజ్ ఈక్వల్ టు 1/10, అలాగే 1 డెసి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే 10 గ్రామ్స్ అవుతుంది. సో 1 డెకా ఉన్నప్పుడు మనకి డెసిలో మార్చాలంటే 1 డెకా ఈజ్ ఈక్వల్ టు 10 గ్రామ్స్ కదా, 10 గ్రామ్స్ మరియు ఈ 10 గ్రామ్స్ ఇంటూ ఇంకొక 10 గ్రామ్స్ కాబట్టి మనకి 1 డెకా ఈజ్ ఈక్వల్ టు 100 గ్రామ్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ యొక్క ఏదైతే ఇది చూడండి, ఈ టేబుల్ను బేస్ చేసుకున్నట్టయితే 1 డెకా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే 100 డెసిగ్రామ్స్ అనేది రావడం జరుగుతుంది. చూడండి, ఓకే, నెక్స్ట్ ఒకసారి. ఓకే, ఫ్రూట్ వెండర్ సోల్డ్ 40% ఆఫ్ ఫ్రూట్స్ అండ్ 420 ఫ్రూట్స్ ఆర్ రిమైండెడ్, వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్? ఏం లేదమ్మా, ఏమన్నాడు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇక్కడ మనం ఎప్పుడు కూడా 100%ని తీసుకోండి. 100%లో 40% మనకి అమ్ముడు అయ్యాయి అంటే సోల్ అయ్యింది అంటే అమ్మడం జరిగింది, ఇంకా రిమైనింగ్ 60% ఉండిపోతుంది కదా. సో అలాగా ఇక్కడ 40% అమ్మడం జరిగింది, ఇంకా 60% అనేది ఉండిపోయింది. అయితే 60% మనకి 420 ఫ్రూట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ 60% మనకి 60% ఏమి ఇచ్చారమ్మా అంటే 420 ఇచ్చారు. ఓకే, 60% 420 ఇచ్చారు కాబట్టి 60% చూడండి మనకి ఏమిచ్చారమ్మా అంటే 60% మనకి ఒకసారి వచ్చి
ఉన్నారమ్మా అంటే చూడండి, మనకి 100% 40% 60% 40% అమ్మడం జరిగింది, 60% ఇంకా రిమైనింగ్ ఉండిపోయింది. సో ఈ 60% మనకి 420 ఫ్రూట్స్ ఇవ్వడం జరిగింది. 60% 420 అయితే మనకి టోటల్ అడిగాడు. టోటల్ అంటే మనం ఎప్పుడు కూడా 100% కాబట్టి ఈ 100% అనేది 60% 420 అయితే 100% అనేది ఎంత? సో ఇలాంటప్పుడు మాత్రం మనం ఏం చేయాలి? ఈ నెంబర్కి ఈ నెంబర్ అయితే ఈ నెంబర్కి ఎంత, ఇంతకీ ఎంత అయితే ఇంతకీ ఎంత అనేది చూసినట్టయితే 100 ఇంటూ ఈ రెండు క్రాస్ చేయండి ఇంటూ 420 బై 60. సో 0 0 క్యాన్సిల్ అయింది, 6 1 6 7 కాబట్టి మనకి ఓవరాల్గా టోటల్గా ఎన్ని ఫ్రూట్స్ ఉంటాయి అంటే 700 ఫ్రూట్స్ అనేవి ఉండడం జరుగుతుంది. సో ఈ ప్రాబ్లమ్ని ఎలా చేయాలి? 100% తీసుకోండి, 40% సోల్ అయ్యింది, అమ్మడం జరిగింది, ఇంకా 40% అనేది 60% రిమైనింగ్ ఉన్నాయి. ఆ 60% 420 అయితే 100 అనేది ఎంత? 100 ఇంటూ 420 ఇలా క్రాస్ చేయండి, ఈ నెంబర్కి ఈ నెంబర్ అయితే ఈ నెంబర్కి ఎంత అంటే మనకి 100 ఇంటూ 420 బై 60 ఈజ్ ఈక్వల్ టు 700. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వన్ అబ్జర్వ్ చేయండి. ఏమన్నారంటే మనకి ఇందాక ఆప్షన్ అనేది సి రావడం జరిగింది, ద ఇంట్రెస్ట్ ఆన్ 350 అట్ సర్టెన్ రేట్ ఫర్ సర్టెన్ టైమ్ 70. ఓకే, దెన్ వాట్ ఈజ్ ద ఇంట్రెస్ట్ ఆన్ 1050 అట్ హాఫ్ ఆఫ్ ద ప్రీవియస్ రేట్ అండ్ ఫర్ డబుల్ ద ప్రీవియస్ టైమ్. ఓకే, ఏమన్నాడమ్మా అంటే 350 రూపాయలకి 70 రూపాయలు అనేది మనకి ఇంట్రెస్ట్ రావడం జరిగింది. అలాగే అయితే అక్కడ ఆర్ అండ్ ఒక సర్టెన్ రేట్ అండ్ టైం మీద, ఓకే సర్టెన్ రేట్ అండ్ టైం మీద మనం చూడండి, చూసినట్టయితే ఓకే చూడండి, ఇక్కడ మనకి 70 రూపీస్ అనేది 350లో వాట్ పర్సంటేజ్ కట్టుండమ్మా అంటే 0 0 క్యాన్సిల్, 7 1 7 5 కాబట్టి 5 1 5 20 మనకి 20% అనేది ఆర్ రావడం జరిగింది. అయితే ఇక్కడ మనకి ఏమన్నారు అంటే ఆర్ అనేది 20% కట్టాం. అయితే ఇప్పుడు మనకి ఈ 1050లో మనం 20% కడితే సరిపోతుంది. 1050లో 20% ఎంత అని కడితే మనకి ఏమొస్తుంది అంటే మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. కానీ 20%కి ఒకసారి అబ్జర్వ్ చేయండి, హాఫ్ ఆఫ్ ద ప్రీవియస్ రేట్ అన్నాడు, బాగుంది, హాఫ్ ఆఫ్ ద ప్రీవియస్ రేట్ అన్నాడు అంటే ఇది ఆరు, అంటే టైంని డబుల్ చేశాడు అంటే 2 2 క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ ఆ 1 వచ్చింది. అంటే మనం ఇక్కడ 20ని బై సగం చేయండి అండ్ ఇంటూ 2 చేయండి అన్నాడు, అంటే ఆ టైంని రెట్టింపు చేయమన్నాడు. ఇందాక టైం అనేది 1, ఇక్కడ ఇందాక మనకి ఇందాక ఇచ్చింది ఏంటి అంటే టైం అనేది 1 అనుకోండి, ఇక్కడ అది రెట్టింపు అయింది, డబుల్ అయింది, కాబట్టి 2 తీసుకోండి. అండ్ ఇక్కడ ఆర్ అనేది మనకి 20% వచ్చింది కదా, అందులో హాఫ్ తీసుకోమని చెప్పాడు, హాఫ్ తీసుకున్నా తెచ్చుకోమని తీసుకోమని చెప్పాడు కాబట్టి అందుకే 20/2 వేయడం జరిగింది, 20/2 వేసాం. సో ఇక్కడ పర్సంటేజ్ అన్నాం కాబట్టి మనం ఏం చేయాలమ్మా అంటే బై 100 చేయాలి. సో ఇప్పుడు మనకి 1 10 0 0 క్యాన్సిల్ 0 0 క్యాన్సిల్ 105 × 2 = 210. సో మనకి ఫైనల్గా ఆన్సర్ అనేది 210 రావడం జరిగింది. సో ఈ ప్రాబ్లం యొక్క సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 210. సో ఈ ప్రాబ్లమ్ని ఎలా చేయాలి? సో థ్యాంక్ యూ సో మచ్. చూడండి ఒకసారి మళ్ళీ చెప్తున్నాను, ఈ 7th జనవరి 7th భారీ స్థాయిలో మన ఏపీ ఇన్స్టిట్యూట్ నుంచి వివిధ ఎగ్జామ్ సెంటర్లలో మాక్ టెస్ట్ని నిర్వహించడం జరుగుతుంది. కేవలం ఎవరైతే ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళలేని పిల్లలు ఉన్నారో వాళ్ళు ఈ యొక్క ఎగ్జామ్ని ఖచ్చితంగా వినియోగించుకొని మీ యొక్క ఫైనల్ ఎగ్జామ్ ఏదైతే నవోదయ ఎగ్జామ్ ఉందో ఆ ఎగ్జామ్లోనూ మరియు సైనిక్ స్కూల్ ఎగ్జామ్లోనూ అత్యధిక మార్కులు సాధించి మీరు సీటును సాధిస్తారని ఆశిస్తూ మీ యొక్క నాయుడు సార్ ఫ్రమ్ ఏపీ ఇన్స్టిట్యూట్. థ్యాంక్ యూ సో మచ్.